రిటైర్డ్ జడ్జ్ మాల్యాద్రి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాల్యాద్రి గారు, మీరు ఈరోజు వచ్చినటువంటి తీర్పును అలాగే భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఇద్దరు జడ్జిలు కూడా, దాన్ని విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేస్తూ చీఫ్ జస్టిస్కి ప్రొసీడ్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు, మీరు ఐడియా ఏంటి దీంట్లో? ఇప్పుడు ఇది యాక్చువల్గా, అందరికి నమస్కారం అండి. కొలీగ్ ఎవరు మాట్లాడారో కూడా నేను చూడలేదు. కోటమరాజు వెంకటేష్ శర్మ గారు మాట్లాడుతున్నారు అటు సైడ్, వారికి కూడా నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో క్యాషింగ్ ఆఫ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దట్ ఈస్ ఎఫ్ఐఆర్ ఇన్ ద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కోసం వేశారండి. దీంట్లో జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది, అనిరుద్ధ్ బోస్ గారు, బేలా ఎం త్రివేది గారు జస్టిస్, వాళ్ళిద్దరు కూడా సెప్టెంబర్ 22 నాడు హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద 2 సపరేట్ జడ్జ్మెంట్స్ ఇచ్చారు. అంటే ప్రీవియస్ శాంక్షన్ అనేది కావాలి ఆఫ్టర్ ద ప్రొవిజన్ బికేమ్ ఆపరేషనల్, అంటే డేట్ వెన్ ఇట్ హాస్ కమింగ్ టు ఫోర్స్, అది జస్టిస్ బోస్ గారు చెప్పారు. సార్, మాల్యాద్రి గారు, ఒక బేసిక్ క్వశ్చన్ సార్. మాల్యాద్రి గారు చెప్పండి, ఒక క్రైమ్ ఒకసారి జరిగింది, దానికి ముందు చట్టం లేదు, అంటే క్రైమ్ జరిగేటప్పుడు చట్టం లేదు, క్రైమ్ జరిగిన తర్వాత చట్టం వచ్చింది, కేసు మాత్రం చట్టం వచ్చిన తర్వాత పెట్టండి, బేసిక్, అంటే దీనికి సంబంధం లేకుండా ఒక జనరల్ కేసులో, ఒక క్రైమ్లో ఎట్లా చూస్తారు దీన్ని సార్? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన రోజు నుంచి క్రైమ్ లిమిటేషన్ స్టార్ట్ అవుతాడు. ఓకే, అయితే ఇక్కడ యాజ్ ఆన్ ద డేట్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో ఆ రోజుకి ఈ సెక్షన్ 17A అప్లికబిలిటీ ఉందనేది అందరి అభిప్రాయంగా, కాకపోతే నేరం జరిగింది అంతకు ముందు కాబట్టి కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ గురించి పక్కన పెట్టి వీరు చెప్పింది, ఒకరు చెప్పింది ఏంటంటే 17A అనేది నాట్ అప్లికబుల్ టు దిస్ కేస్, ఎందుకంటే ఆ నేరం జరిగింది లాంగ్ బ్యాక్ ప్రేయర్ టు ద డేట్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్ ద యాక్ట్. అయితే ఆపరేషన్ అనేది రెట్రోస్పెక్టివ్ ఇవ్వలేదు, జనరల్గా క్రిమినల్ కేసెస్కి రెట్రోస్పెక్టివ్ ఇవ్వరు, కాబట్టి రెట్రాస్పెక్టివ్ లేదు కాబట్టి ఒకరు ఏమన్నారంటే సెక్షన్ 17A అనేది దీనికి నాట్ అప్లికబుల్, ఆ రెట్రాస్పెక్టివ్ లేకపోయినా కూడా, ఎందుకంటే నేరం జరిగింది ప్రేయర్ టు దట్ డేట్, అంటే 13(1)(c)(1)(d)(13)(1)(d)(13)(2) అంటే నాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్రేయర్ అప్రూవల్ ఫ్రమ్ ద కాన్సెంట్ అథారిటీ, అది మెయిన్. అయితే రెండో వాళ్ళు 17A అంటే రెండో జడ్జి 17A అంటే అనిరుద్ధ్ బోస్ గారు 17A అప్లికబిలిటీ ఉన్నా కూడా ఈ పర్టికులర్ కేసులో ఎఫ్ఐఆర్ ఇల్లీగలా కాదా, రిమాండ్ ఇల్లీగలా కాదా అంటే దాంట్లోకి మేము వెళ్ళటం లేదు, జస్ట్ బికాజ్ శాంక్షన్ అనేది తీసుకోలేదు కాబట్టి రిమాండ్ ఇవ్వటానికి పవర్ లేదనే వాదన మేము ఒప్పుకోవటం లేదు. శాంక్షన్కి రిమాండ్కి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్కి సంబంధం లేదని వారు చెప్పారు. దానివల్ల 2 సపరేట్ జడ్జిమెంట్స్, రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే కాంట్రరీ టు ఈచ్ అదర్, కాబట్టి బెంచ్కి రెఫర్ చేయమని చెప్పి చీఫ్ జస్టిస్ దగ్గరికి లార్జర్ బెంచ్కి అని చెప్పి పెట్టారు. జనరల్గా 3 బెంచ్ అని అంటున్నారు, కానీ నా ఎక్స్పీరియన్స్లో ఇది 5 బెంచ్కి రెఫర్ అవుతుంది. 5 బెంచ్కి ఎందుకు రెఫర్ అవుతుందంటే ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ గారు ఒకటి వేసిన కేసు ఒకటి కాన్స్టిట్యూషనలా ఇల్లీగలా అంటే అన్కాన్స్టిట్యూషనలా ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనే దాని మీద వారు వేసిన బిల్ ఒకటి పెండింగ్ ఉంది. అయితే దాంట్లో కూడా వారు క్వశ్చన్ చేసింది 2 పాయింట్లు, మెయిన్ పాయింట్స్, ఎంక్వైరీ లేదా ఇన్వెస్టిగేషన్ చేసేదానికి ప్రేయర్ శాంక్షన్ తీసుకోవాలి అనే ప్రొవిజన్ కరెక్ట్ కాదు, ప్రేయర్ శాంక్షన్ తీసుకోవటం అనేది కనుక ఉంటే అది కాన్స్టిట్యూషనల్ కాదు, నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే అన్కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే ఒక ముద్దాయికి ప్రేయర్ శాంక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే వాడన్ని మార్చేస్తాడు,
ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ నాట్ సర్వ్డ్. అది ప్రశాంత్ భూషణ్ గారి కేసులో వారు మెయిన్ గా సార్ పర్పస్ ఆఫ్ ది యాక్ట్ ఏంటి సార్, మెయిన్ మోటివ్ ఆఫ్ ది యాక్ట్ ఏంటి? మెయిన్ మోటివ్ మూడు అండి, మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా అడగలేదు, మీరు అడిగారు. ఒకటి ఏంటంటే నేరం చేసినటువంటి వ్యక్తి వాడు గవర్నమెంట్ లో అంటే చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఏదో ఒక శాలరీ తీసుకుంటూ గవర్నమెంట్ సర్వెంట్ గా ఉన్న వ్యక్తి ఒక నేరం చేస్తే ఆ నేరం వైల్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ అవునా కాదా చూసి ఆ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు కాన్స్పిరసీ కానీ లేకపోతే బ్యాడ్ ఇంటెన్షన్తో కానీ నేరం చేస్తే వాడిని పట్టుకొని శిక్షించటం, అది ఫస్ట్ ఆబ్జెక్ట్. రెండోది ఏంటంటే ఏదో ఒక డెసిషన్ వాడు తీసుకొని ఉంటాడు, దట్ ఈస్ సెకండ్ థింగ్. ఒక డెసిషన్ వాడు తీసుకుంది అది ఇల్లీగలా లీగలా, అంటే కరప్షన్తో చేశాడు కాబట్టి అది ఇల్లీగల్, కాబట్టి ఆ డెసిషన్ని రెండో పాయింట్ డెసిషన్ని క్యాన్సిల్ చేయాలి, రద్దుపరచాలి. సపోజ్ ఒక కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చారు, ఇది ఇల్లీగల్గా ఇచ్చారని తెలిసింది, ఆ వ్యక్తి ఎవరైతే చీఫ్ మినిస్టర్ కావచ్చు ఎవరైతే వాడిని జైలు పంపించిన ఒక ఎత్తు అయితే తీసుకున్న నిర్ణయాన్ని రద్దుపరచడం రెండో ఎత్తు, దట్ ఈస్ సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఈ పర్పస్ ఆఫ్ ద యాక్ట్లో ఏదైతే గవర్నమెంట్కి నష్టం జరిగిందో అంటే పబ్లిక్ అమౌంట్ అనేది లాస్ అయింది, ఒక నిర్ణయం తీసుకున్నారు, మద్యం నిర్ణయం తీసుకున్నారు, ఇసుక నిర్ణయం తీసుకున్నారు, దానివల్ల గవర్నమెంట్కి ఎంత లాస్ అయింది, పబ్లిక్ ఎక్స్యూర్కి వచ్చినటువంటి నష్టాన్ని రికవరీ చేయటం ఇక్కడే ఇంపార్టెంట్. ఆ రికవరీ చేసేటప్పుడు మీరు పోయి శాంక్షన్ తీసుకురండి, శాంక్షన్ లేదు కాబట్టి మిమ్మల్ని మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు, ఎంక్వైరీ చేయడానికి లేదు, ఇంక్వైరీ చేయడానికి లేదని చెప్పి ఒక వాదన తీసుకొచ్చారు, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు ఎక్కువ మంది. ఈ పర్టికులర్ టూ జడ్జిమెంట్స్ అంటే డిఫరెంట్ జడ్జిమెంట్స్ అయినా కూడా రిమాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, ఎఫ్ఐఆర్ కట్టేయడానికి ఒప్పుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేసేదానికి ఒప్పుకున్నారు, ఏది 17AA ఇల్లీగల్ అని చెప్పి అన్నా కూడా. అందువల్లనే వారు రెండవ వారు అంటే జస్టిస్ వారు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు అలౌడ్ అనలేదండి, చాలా ఇంపార్టెంట్ ఇది, అలౌడ్ అనలేదు, డిస్పోజ్ ఆఫ్ అన్నారు. ఒక మ్యాటర్ని డిస్పోజ్ ఆఫ్ చేసినప్పుడు దాంట్లో ఇచ్చిన తీర్పులో ఉన్న అన్ని అంశాలని మనం గమనిస్తే ఖచ్చితంగా వారు రిమాండ్ అండ్ ఎఫ్ఐఆర్